हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु नीटिलो ब्रिड्ज एला कड़तारने विषयानी चेप्तानु। जनरल गा नेलपैन एटुवंटि कंस्ट्रक्षन अयिना ईजीगा कंप्लीट चेस्तारु, अदि एलागो मीकु तेलुसु। कानी नीटिपैन इलांटि ब्रिड्जेस, स्विमिंग पूल्स इलांटि एला कंस्ट्रक्षन चेस्तारो मीकु तेलुसा? समुद्रालपैन स्विमिंग पूल एंटि अनि मीकु डौट् रावच्चु। दानिकि मन दग्गर ओक एग्जांपुल उंदि। लज्जास अने लोकेशन लो प्लेइटा रोसाडा अने ओक स्विमिंग पूल उंदी। ई स्विमिंग पूल अनेदी मनकु समुद्रंलो उंटुंदी, मरी समुद्रं मध्यलो कादु कानी समुद्रंलो उंटुंदी। ई विषयान्नि पक्कन पेडिते मनकु एलांटि कंस्ट्रक्षन कैना मेन गा इंपार्टेंट अयिनदी फौंडेशन, अंटे भूमिलो पुनादि वेयडं। मरी नदुललो समुद्रालो कट्टे इलांटि कंस्ट्रक्षन्स की पुनादि एला वेस्तारो ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। బ్రిడ్జెస్లో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్ ఉంటాయి। అవే బీమ్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్, ఆర్చ్ బ్రిడ్జ్। వాటర్ పైన ఎలాంటి కన్స్ట్రక్షన్ కైనా కొన్ని విషయాలని కన్సిడర్ చేయాల్సి వస్తుంది। అవి ఏమిటంటే, బ్రిడ్జ్ యొక్క ఫౌండేషన్ వేయాలనుకున్న ప్లేస్లో వాటర్ యొక్క మాక్సిమం అండ్ మినిమం వాటర్ డెప్త్ ఎంత, అక్కడ వాటర్ యొక్క స్పీడ్ ఎంత ఉంది, లోపలున్న సాయిల్ ఏ సాయిల్, సాయిల్ కెపాసిటీ, బ్రిడ్జ్ లోడ్ ఎంత, ఫస్ట్ బ్రిడ్జ్ పైన ఎన్ని వెహికల్స్ వెళ్ళడానికి కెపాసిటీ ఉంది, ఇవన్నిటికీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాకే బ్రిడ్జ్ కట్టడం స్టార్ట్ చేస్తారు। నీటిలో కన్స్ట్రక్షన్ చేసే బ్రిడ్జెస్కి ఫౌండేషన్ వేయడానికి కాఫర్ డ్యామ్స్ని యూజ్ చేస్తారు। కాఫర్ డ్యామ్స్ అంటే నేను మీకు వీడియోలో చూపిస్తున్నది, ఇవి సర్క్యులర్ షేప్లో అండ్ స్క్వేర్ షేప్లో కూడా ఉంటాయి। ఈ కాఫర్ డ్యామ్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కనీసం బయట నుంచి ఒక చుక్క వాటర్ డ్రాప్ కూడా లోపలికి రాదు। ఈ కాఫర్ డ్యామ్స్ని కొన్ని క్రేన్ సహాయంతో నీటిలో పిల్లర్ వేయాలనుకున్న ప్లేస్లో వేస్తారు। కాఫర్ డ్యామ్స్ రెండు వైపులా ఓపెన్ ఉండడం కారణంగా నదిలో ఉన్న నీళ్లు కాఫర్ డ్యామ్లోకి వెళ్తాయి। ఇప్పుడు కొన్ని మెషిన్ సహాయంతో కాఫర్ డ్యామ్స్కి ఉన్న షీల్డ్స్ని గట్టిగా ప్రెస్ చేసి కింది వరకు ప్రెస్ చేస్తారు। కాఫర్ డ్యామ్స్లో ఉన్న వాటర్ని కొన్ని మోటార్ సహాయంతో బయటికి తీస్తారు। ఇప్పుడు కాఫర్ డ్యామ్లో మొత్తం ఖాళీగా ఉంటుంది। ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు। ఈ విధంగా ఎటువంటి బ్రిడ్జ్కైనా బేసిక్ ఫౌండేషన్ వేస్తారు, కేవలం కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఈ ప్రొసీజర్ని ఫాలో చేస్తారు। కొన్ని ఏరియాస్లో కాఫర్ డ్యామ్స్ని ఉపయోగించి పిల్లర్స్ వేయడం అనేది సాధ్యం కాదు। అటువంటి సిచ్యువేషన్లో ఇంజనీర్స్ వాళ్ళు పిల్లర్ వేయాలనుకున్న ప్లేస్ని సర్కిల్లో సెట్ చేసుకొని అందులో కాఫర్ డ్యామ్ని సెట్ చేసి దాంట్లో పూర్తిగా రాళ్లతో నింపుతారు। దాని తర్వాత రాళ్ళంతా డ్రిల్ చేసేసి అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు। పిల్లర్ వేసే సైజ్ చిన్నగా ఉన్నా లేదా పిల్లర్ వేసే ప్లేస్లో వాటర్ తక్కువగా ఉన్నా అక్కడ కాఫర్ డ్యామ్స్ని ఈజీగా వేస్తారు। కానీ కొన్ని సిచ్యువేషన్స్లో పిల్లర్ వేసే ప్లేస్లో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు కాఫర్ డ్యామ్స్ని స్టీల్ రోలర్స్తో లోపలికి తీసుకెళ్ళి షిప్స్ ద్వారా వేయాలనుకున్న ప్లేస్లో కాఫర్ డ్యామ్స్ని వేస్తారు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।